ఇప్పుడు చంద్రనాయుడు జైలుకి పోవడంతో టీడీపీ కార్యకర్తలు 100 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ దగ్గరికి నారా భువనేశ్వరమ్మ నిజం గెలవని భువనేశ్వరమ్మ ప్రతి కుటుంబం దగ్గర పోయి పరామర్శించి 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనిపై నీ అభిప్రాయం అన్నా? అంటే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కరుడు కట్టిన కార్యకర్తలు జీర్ణించుకోలేదు. చాలామంది బాధపడుతుంటారు, చాలామంది సరిగా భోజనం చేయడం లేదు ఆయన జైలు వచ్చి, కొద్దిని బయటకు చెప్పుకోలేరు, కొద్దిమంది లోపల బాధపడుతుంటారు, తట్టుకోలేను ఇట్లా చనిపోవడం జరుగుతుంది. ఆయన బలవంతుగా కుటుంబానికి పెద్ద దిక్కు సాయం చేస్తుంది, పెద్ద దిక్కు చనిపోయింటారు, ఆ పార్టీ తరఫున ఎంతో కొంత సాయం చేస్తాను. వాళ్ళు ఇదే కాదు, ఆయన బోనమ్మ గారు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈడ జరిగిన రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టు కూడా చేసిన ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సహాయ సహకారం మనం అయిన కూడదు. అదేదో కొద్దిగా సాయం వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు. వైసీపీ ఎమ్మెల్యే రోజా 1/175 సీట్లు మేమే గెలుస్తామంటున్నారు, దీనిపై నీ అభిప్రాయం అన్నా? 1+7+5 1+7+5 ఆయన రోజా గురించి రోజా ఏమన్నా ఆయన మొన్న కన్నీళ్ళు పెట్టుతుంది, నన్ను వాళ్ళు తిట్టినారు ఇల్లు తిట్టాను, ఆమె ఎంతమందిని తిట్టాంది? పవన్ కళ్యాణ్ బారి నేసి పెట్టిందే, చంద్రబాబు నాయుడు బారి నేసి పెట్టిందే, అందరిని తిట్టాలి. ఆమె తిట్టి కనపడదా, వీళ్ళు తిట్టి కనపడుతుందా? ఆయన చంద్రబాబు లోపల కేకులు కోసింది కదా, కేకులు కూడా కోసుకుని ఎంజాయ్ చేసింది, అనుభవించింది జీవితం. ఆమె అంటే నేనేం మాట్లాడాలా, మీతో వాళ్ళు మాట్లాడి కన్నీళ్ళు పెట్టుకుంటా, నేను మాట్లాడితే సక్రమం, మీతో వాళ్ళు మాడితే దుర్మార్గం. రోజా ఎక్కడొచ్చింది, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఈరోజు ఆమె మాడుతుంది నోరుకు అద్దు లేకుండా. రోజా ఒకటే కాదు, రోజా కొడాలి నాని కొల్లబనేని వంశీ నిండు అసెంబ్లీ సాక్షిలో అంబటి రాంబాబు అంబోతి రాంబాబు ఆయన పేర్ని నాని ఎంతమంది మాడుతున్నారు, వాళ్ళు మాట్లాడి నీతి శక్తులు, మిత్రులు మారితే దరిద్రం. మేము మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, రాష్ట్ర ప్రజలు మాకే సపోర్ట్ కొన్నారు, మేమే 2024 గెలుస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు, దీని మీద అన్న? నువ్వు ఇస్తున్న అమ్మఒడికి ఎంత ఇస్తున్నావు? అప్పుడు సార్ ఆ సీసా 50 రూపాయలతో అమ్మకి ఇచ్చే నాయన 50 రూపాయలకు 100 రూపాయలు తాయి పండుకున్నాడు గమ్మున, ఇప్పుడు 200 తాగుతుంది సీసా. నువ్వు వేసి అమ్మఒడి 10 రూపాయలు ఇస్తున్నావు, ఆ లెక్క 10 రూపాయలు 20 తీసుకున్నా నీకు ఇస్తున్నావు, ఇచ్చిందే చెప్తాను, తీసుకుని చెప్పలే కదా. సీసా 50 రూపాయలు ఉన్నది, 50 రూపాయలు చేస్తే ఇప్పుడు ఎంత అయింది? 50 ఆ లెక్క ఎత్తుకుంటే అట్టెత్తుకుంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, అవి పెరిగినాయి, ఆకాశం అన్నాయి. అప్పుడు చెత్త పని ఏమన్నా కట్టా, నువ్వు కట్టా చెత్తను, నీ లైఫ్లో ఎప్పుడు చెప్పను, మీకు ఎంత 40 వయసు ఉంటుంది దగ్గర దగ్గర చెత్త పని కట్టా, ఎవరు చెత్త పని కట్టలే, చెత్త పని కొడతా, చెత్త పని కూడా చెప్పాలి కదా, వేసిన పనులు చెప్పాలి కదా. ఇచ్చే పథకాలే కాదు, ఆ పథకాల ద్వారా ఇస్తున్నాడు, దాన్ని తిరిగి తీసుకున్నదంత. మీరు అమ్మఒడి ద్వారా ఇచ్చే డబ్బు ఇంతవరకు ఎవరు ఇవ్వలే, జగన్ ఇచ్చాడు, మనం అది చెప్పుకోదగ్గ పథకమే. అయినా అమ్మకి ఇచ్చి నాయన అమ్మకి ఇచ్చినావు, తాగునీళ్ళు ఎవరు లేరబ్బా, 70% తాగుతున్నారు, మన అనుకుంటు తాగుతాం, వాళ్ళకి ఆవి కష్టపడతారు, పనిచేస్తారు, ఒళ్ళొంగదో అవుల నొప్పులో పాడు ఉపదేశమో ఇది తాగితే బాగుంటుంది, రిలాక్స్ ఉంటుంది, తాగుతారు, తాగినోడి అంత తాగుతుంటామా? అప్పుడు తక్కువతో తాగేవాళ్ళు, 50-100తో బాగా తాగి నిమ్మలే పోతాను ఇంటికి. ఇప్పుడు ఎంత తాంది, అయినా మంచి మంది అవుతుందా? అప్పుడు ఎంత మంచి, అప్పుడుండే బ్రాండ్ ఇప్పుడున్నాయా? నేను ఇప్పుడుండే బీర్లు అయ్యి ఇన్ని కూడా ఇంట్లో భూమి భూము శకలేక ఇంకోటి వచ్చింది బా, అది భూమి భూమి ఒకటి శకలేక ఒకటి ఇంకోటి వాళ్ళు వెళ్ళొచ్చింది సినిమా చూడండి, అదే 5 స్టార్ 8 స్టార్. ఇప్పుడున్నే మందు ప్రెసిడెంట్ మెడల్ అంట, గోల్డ్ మెడలు ప్రెసిడెంట్ మెడలు డార్ హౌస్, ఈ మందు బ్రాండ్ ఎప్పుడు లేవబ్బా, ప్రజలు ఆరోగ్యపరంగా దెబ్బతింటారు. తా నువ్వు ఏమని చెప్పండి, సీసా 200-300 పెట్టి తాగుతారు, తాగనులు మానారు, ఎవరు మానకూరు తాగేవాళ్ళు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరిస్తే బాగుంటుంది అంటారు? ఇంకా డిసైడ్ కాలేము, ఆల్రెడీ జనాలు అన్నీ తెలుసుకున్నారు, ఎవరు చంద్రబాబు పరిపాలన చేసినారు, జగనన్న పరిపాలన చేసినారు, ఎవరు మేలని ప్రజలు తెలుసు. నాకు తెలిసి చంద్రన్న డౌట్ లేకుండా గెలుస్తాడు, దాంట్లో ఎలాంటి కల్మషం అక్కర్లేదు, ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇంకా అన్నీ తెలుసు, లోపలేదు చెప్పలేదు, ఏం చెప్పినా కూడా చిన్న మాటనే వచ్చి కొడతారు, లేకపోతే అక్కడ జైలు పెడతారు, కేసు చేస్తారు, ఎవరు మీ మైకుల మీద మాట్లాడి భయపడతారు, చాలామంది మీ మైకుల మీద మాట్లాడి భయపడతారు, ఎందుకు వచ్చి మాకు వచ్చి కూడా లేదా, అది బేషి అది కూడా చెప్తారులే అని ఫీలింగ్ ఉంది.